హాయ్ ఎవ్రీవాన్ నేను అగీనా అండ్ వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి గులాబీ మొక్కకు ఫంగస్ అటాక్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అది కూడా ఆర్గానిక్ వేలో ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం సో ఫస్ట్ వీటికి కారణాలు ఏంటో చూద్దాం దీనికి మెయిన్ రీజన్ అండి వాటరింగ్ ఓవర్ వాటరింగ్ అనేది అయినప్పుడు ఈ విధంగా ఫంగస్ అనేది మట్టిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల సిస్టమ్ నుంచి అంటే మొక్క వేళ్ళ దగ్గర నుంచి ఫంగస్ అనేది స్టార్ట్ అయ్యి త్వరగా మల్టిప్లై అయిపోతుంది తర్వాత మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి సో మొక్క చనిపోయే స్టేజ్కి తీసుకొస్తుందనమాట సో కాబట్టి మనం రైట్ టైంలో వీటికి కంట్రోల్ అనేది చేయకపోతే మొక్క చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మొక్క మీద ఫంగస్ ఉంది అని చెప్పి ఎలా గుర్తించాలో చూద్దాం సో ఫస్ట్ అని ఆకుల మీద మొక్క ఆకుల మీద ఆకుల కింద అడుగు భాగాన ఇలా బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తుంటాయి అలానే మొక్క స్టెమ్ మీద కూడా బ్లాక్ నల్లగా చార కనిపిస్తుంది అలానే మొగ్గ కింద మొగ్గకి బ్లాక్గా కనిపిస్తుంటాయండి సో వీటన్నిటిని బట్టి మనం ఈ మొక్క మీద ఫంగస్ అనేది అటాక్ అయిందని చెప్పి మనం గుర్తించాలి సో ఆ తర్వాత ఏం చేయాలి అంటే కనుక సో ఫస్ట్ అండి మనకి ఏవైతే లీవ్స్ ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తున్నాయి వాటన్నిటిని కూడా మనం తీసేసేయాలి కట్ చేసుకోవాలి ఆ తర్వాత మొగ్గలకి కూడా ఈ విధంగా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కనుక వాటిని కూడా కట్ చేసేయాలి ఆ తర్వాత ఇలా తీసేసిన మొత్తం ఆకులు అలానే మొగ్గలు పువ్వులు మొత్తం కూడాను ఈ విధంగా తీసేసిన తర్వాత వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి వీలైతే కనుక వాటన్నిటిని కల కాల్చేయండి లేదంటే కనుక దూరంగా తీసుకెళ్ళి పారేయండి సో ఎందుకంటే ఇవి గాలి ద్వారా పక్క మొక్కలు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఇలా చేసిన తర్వాత మనం హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసుకున్న ఫంజీ సైడ్ స్ప్రేను మొక్క మొత్తం కూడాను స్ప్రే చేయాలి అయితే హోమ్మేడ్ పంజీ సైడ్ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకవేళ మీరు మిస్ అయితే ఆ వీడియో పైన వచ్చిన లింక్ క్లిక్ చేసి చూడవచ్చు ఇప్పుడు ఈ స్ప్రేని బాగా మొక్కల పైన ఆకుల పైన అలానే ఆకుల కింద కూడాను బాగా స్ప్రే చేయాలి మొక్క మొత్తం కూడాను బాగా స్ప్రే చేయాలి ఆ తర్వాత కుండి మట్టిలో కూడా స్ప్రే చేయాలి ఇలా మీరు వారంలో అంటే త్రీ టైమ్స్ చేయాలి ఒక రోజు గ్యాప్ ఇచ్చి త్రీ టైమ్స్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి టూ టైమ్స్ చేయండి సో మీకు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలానే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హోమ్ మేడ్ ఫంజి సైడ్ అనేది వన్ మంత్ వరకు కూడాను ఇది స్టోర్ చేసుకోవచ్చండి పాడవకుండా ఉంటుంది అలానే ఈ ఫంజి సైడ్లో ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత స్ప్రే చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని టిప్స్ అండి భవిష్యత్తులో ఇలా ఫంగస్ అనేది రాకుండా ఉండాలంటే కనుక మట్టిలో ఫస్ట్ ఓవర్ వాటరింగ్ అనేది చేయకండి ఒకవేళ ఓవర్ వాటరింగ్ అయింది అంటే కనుక ఒక టూ లేదా త్రీ డేస్ వరకు వాటరింగ్ అనేది చేయకండి ఆ తర్వాత వేపాకులను తీసుకొచ్చి వాటిని బాగా వెండబెట్టి వాటిని పొడిలా చేసి ఒకటి లేదా రెండు స్పూన్లు మొక్క మొదల్లో వేసుకుంటే కనుక నెలకొకసారి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది ఇది లేదు అంటే కనుక ఆవాలని మిక్సీలో వేసి పేస్ట్లా చేసి మొక్క మొదల్లో వేయచ్చు ఇవి కూడా లేదంటే కనుక దాల్చిన చెక్క మిక్సీలో వేసి బాగా మెత్తటి పొడిలా చేసి ఒక స్పూన్ మాత్రమే మొక్క మొదల్లో వేస్తే కనుక ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చేస్తే సరిపోతుంది సో అదండి చూసారు కదా చాలా సులువుగా ఈ విధంగా మనం ఫంగస్ని కంట్రోల్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో దొరికే ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్